సో అఖిల్ తో మళ్ళీ కలిసినట్టున్నావు బ్రో? మన రీసెంట్లీ ఒక ఫంక్షన్ లో కలిసిన ఇష్యూస్ అన్ని సాల్వ్ అయినాయి. ఇష్యూస్ ఏం లేవు దాని మీద, అంటే ఇష్యూస్ అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉండే. ఇక నేనే ఎందుకంటే చలో ఓకే, నేను అతను ఏమనుకున్నామంటే చలో ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది మెల్లిమెల్లిగా. సో అందుకే కలిసినప్పుడు వీ షుడ్ బీ హ్యాపీ అని చెప్పేసి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను తప్ప, బట్ వీఆర్ గుడ్ యా కలిసినప్పుడు. సో అసలు బీబీ టాపిక్కే వద్దు, బీబీ గురించే మాట్లాడను అంటాను, రీజన్ ఏంటి? అది వచ్చింది క్రేజ్ మొన్న, ఏం లేదు అంటే దాని వల్ల క్రేజ్ వచ్చింది. ఈవెన్ నాగార్జున నగర్ కూడా సీజన్ నేను 100% నేను ఆయన పేరు మెన్షన్ చేసి 100% ప్రతి సీజన్ లో ఆయన తీస్తున్నారు. ఓకే, నేను ఎందుకు వద్దన్నానంటే ధనుష్, నాకు నాకేందంటే ఇప్పుడు ఐ విల్ నాట్ ఫర్గెట్ ద రూట్స్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. నాకు ఫేమ్ ఎక్కడి నుంచి వచ్చింది? బిగ్ బాస్ నుంచి వచ్చింది. నాకు నిన్న మాట్లాడినప్పుడు నాకు అదే అనిపించింది, ఆ షో వల్ల పాపులారిటీ వచ్చి మళ్ళీ ఆ షో గురించి అసలు నేను మాట్లాడను అంటే ఎందుకు? షో గురించి ఇంక అయిపోయింది, నేను ఏమని క్లారిటీ ఇవ్వాలి? ఆ షో గురించి అయిపోయింది, సినిమా అంటే షో చూసేసిర్రు. ఇప్పటిదాకా ఎన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడినా కూడా అదే ఇస్తా తప్ప, నేను చేంజ్ చేసి అయితే మాట్లాడలే, మళ్ళీ సేమ్ అదే ఇంటర్వ్యూ అయితే నేను ఇవ్వలేను కదా. చిన్న లాజిక్, నువ్వు బిగ్ బాస్ గురించి ఏమడుగుతావు, ఈ సీజన్ గురించి అడుగుతావు, ఎవరికి సపోర్ట్? నువ్వే అన్నావు ఈ సీజన్ గురించి అని చెప్పి. ఈ సీజన్ గురించి నేను చూడట్లేదు, ఎందుకంటే ఎంట్రీ ఎపిసోడ్ లోనే నీ పేరు మెన్షన్ చేసి అవును అది ఓకే, స్టార్ పెద్ద హీరో అయిపోయాడు, అవును ఇక్కడ నుంచి వెళ్ళి అని చెప్పి. అవును, అట్లా నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్న షో గురించి సీజన్ గురించి మాట్లాడకపోవడం ఏంటి? నేను చూస్తే మాట్లాడగలుగుతాను, ఏం క్వశ్చన్ అడుగుతా తెలియదు కదా. ఇప్పుడు నేను కంటిన్యూగా చూసింది అనుకో, నేను ఏదైనా జడ్జ్ చేయడానికి లేని మాట్లాడడానికి ఉంటుంది. నేను ఎక్కడ, నేను నా వర్క్స్, నాకు ఇప్పుడు బూట్కట్ బాలరాజు బిజినెస్ కి కింద మీద పడతాను, నీకు ఏం, నీకు తెలుసుగా. నీకు ప్రతి ఒక్క మరి చూడనప్పుడు పల్లవి ప్రశాంత్ స్టోరీ ఎట్లా పెట్టావు? ఎప్పుడు పల్లవి ప్రశాంత్ స్టోరీ అని అంటే, పల్లవి ప్రశాంత్ నువ్వు నమ్మవు, లక్కీ లక్ష్మణ్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అండ్ అదేంది మన మిస్టర్ ప్రెగ్నెంట్, ఈ మూడింటికి పాప వాడు ఊరు నుంచి వచ్చి నాకు ఇక్కడ ఇంటికి వచ్చి వాడు అన్న పబ్లిసిటీ ఎట్లా చేద్దామన్న, నేను ఏం చేయాలి చెప్పు అని చెప్పేసి అడిగి వాడు నాకు ప్రమోషన్ చేసిండాడు. నేను ఒక్కసారి జస్ట్ అది కూడా 15 మినిట్స్ పెట్టినా, నేను 15 మినిట్స్ తెలుసా. నేను ఎందుకు భయపడతానంటే, నేను ఒక్క నిమిషం, నేను ఎందుకు భయపడతానంటే, నేను ఆ రోజు జస్ట్ ఇట్లా కిసాన్ అని చెప్పేసి ఏదో పెట్టేసి అది సింబల్స్ పెట్టిన, పెట్టంగానే పటపట మెసేజ్లు వచ్చేసినాయి, తిట్టుకుంటున్నాను, నాకు అర్థం కాలే ఏమన్నా నేను ఇప్పుడు ఏం చేసినా. వాళ్ళ ఇంట్లో వాళ్ళనేమని అన్నానా, ఎవడైతే మెసేజ్ పెట్టినో వాడినేమని అన్నానా, వాళ్ళనేమని అన్నానా, అంటే ఎందుకు నేను మళ్ళీ నేను ఆ జోన్లోకి వెళ్ళాలని లేదు. నేను తిట్టి నేను ఒకవేళ నన్ను తప్పు లేనప్పుడు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకోలేను. ఓకే, సో ఎందుకు అనే ఉద్దేశంతో నేను కామ్గా కూర్చున్నా అంతే తప్ప, నేను ఏ రోజు నేను దాని గురించి నాకు ఎప్పుడు ఆ రూట్స్ అనేది మర్చిపోను. నేను ఇప్పటికి కూడా నేను ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే దానికి నేను ఆన్సర్ ఇవ్వలేను నేను, ఒకవేళ నాకు క్లారిటీ ఉంటే నేను ఇవ్వగలుగుతాను. అదే అన్నది సీజన్ చూడలేదు, నేను ఒక నిమిషం నీకు ఇప్పుడే చూపిస్తాను. నీకు సీజన్ 7 చూడలేదు, అప్పుడు క్లారిటీ ఇచ్చావు కాబట్టి ఓకే. బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందని నేను చెప్తా. మిగతా వాళ్ళందరూ ఫ్రెండ్స్, సోహెల్ కి ఎవరికి సపోర్ట్ చేయకుండా పల్లవి ప్రశాంత్ మాత్రం ఎందుకు స్టోరీ పెట్టాడు అనేది మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న ఒక టాపిక్. అది అప్పుడు వెళ్ళేటప్పుడు అమర్దీప్ కూడా నాతో రీల్ చేసిండు. అవును, ఓకే, రీల్ చేసే పోయిండు నాతో, తాగుదాం బుట్కడ్ బాలరాజుకి. నేనేందంటే ఆ రోజు నాకేందంటే నాకు అనిపించింది ఒక వర్డ్ నాకు పల్లవి ప్రశాంత్ సైలెంట్గా ఉండే, ఎందుకంటే నువ్వు పల్లవి ప్రశాంత్ను గమనించు, ఒక్క లూస్టంగ్ కూడా చేయలే ఇంతవరకు, కించపరిచినట్టు లూస్టంగ్ అది చేయలేదు. నాకు అది నచ్చింది కాబట్టి నేను అట్లాంటి రెస్పెక్ట్ ఇచ్చి నేను జస్ట్ పెట్టిన అంతే, పెట్టిన అది పటపట అనబడ్డది. ఇక నేను ఒకటి చూపిస్తాను నీకు, జస్ట్ నేను ఫార్మర్ అని చెప్పేసి పెట్టినందుకు ఫ్రాడ్ గాడు సోయల్ గాడు థూ అంట. నేను ఈడు ఒకవేళ బయట దొరికితే నాకు పర్సనల్ ఎప్పుడన్నా ఊరికే అరే బాబు ఈడేరా పెట్టింది నీ గురించి అని చెప్పేసి అంటే, ఈయన భాషలో చెప్పాలంటే ఇక వేరే లెక్క ఉంటుంది, ఆఫ్ కెమెరాలో చెప్తా. ఆడిని మాత్రం కెమెరా ముందు తీసుకొచ్చి నేను ఏమన్నానరా బాబు నేను అలా, నువ్వు ఏం ఫాల్తు కాదు, దీని గురించి మాట్లాడతావు అని చెప్పేసి పెడతా. అంటే అంత కోపం వచ్చింది నాకు, ఏమన్నానని నేను అందులో, వాడు ఫాల్తుగాడని తిట్టుడేంది, అంటే ఇష్టం ఎవడో ఇష్టమేడు మా అన్న. సో అలాంటి నేను తీసుకోవాలనుకోవట్లేదు అన్న. సో నాకు అప్పటి నుంచి ఇంకా వద్దురా బాబు నీ అమ్మ, నేను ట్రిగ్గర్ అవుతా, నా ట్రిగ్గర్ అయ్యే పనులు నేను ఎందుకు చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ జోన్లో లేను, నేను ఇప్పటికే నా కష్టాలు నాకున్నాయి,
నా కష్టాలు నాకున్నాయి, నేను సినిమాలు చేసుకోవాలి, నేను మంచి ప్లాన్ చేసుకోవాలి, ఐ షుడ్ యూనో సక్సెస్ తెచ్చుకోవాలి, మళ్ళాంటి వాళ్ళు పైకి ఎదిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నాకు తెలిసి స్టోరీ ఫర్దర్గా కూడా మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళందరూ నాది ఎందుకు పెట్టలేదు, నాది ఎందుకు పెట్టలేదు, అది 100% వస్తుంది. అదే అవన్నీ నేను ఇంకా ఏం చేయలేను. నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు బూట్కడ్ బాలరాజు రిలీజ్ ఉంది, ఎక్కడ దాని మీద ఎఫెక్ట్ పడుతుందో, మళ్ళీ నేను ఏమన్నా అంటే ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ నేను తిట్టడం, వాడు తిట్టడం, మళ్ళీ నేను వార్ అవ్వడం, మళ్ళీ వీడియో పెట్టడం, ఆ జోన్లో లేను ధనుష్. నాకు ఎందుకంటే నా పంచాయతీలు నాకున్నాయి. ఓ సినిమా ప్రొడ్యూస్ చేసి ఆ సినిమాలకు పైసలు రావాలి, జనాల వరకు నా సినిమా పోవాలి, బూట్కడ్ బాలరాజు అనేది, ఇవన్నీ దాని మీద కాన్సన్ట్రేషన్ తప్ప నేను ఇవన్నీ ఏడికెళ్ళి పెట్టుకుంటా కూర్చోవాలి నేను. అది నాగార్జున గారు స్టేజ్ మీద పేరు తీయంగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యో తెలుసు. నాకు ఫోన్ చేసావు కూడా, నీకు ఫోన్ చేసిన వీడియో పెట్టినా చూసావా, హ్యాపీ ఉంటుంది. ప్రతి సీజన్లో తీస్తున్నారు ఆయన. సో అండ్ ఆయన ఈవెంట్కి రావడం టీజర్ లాంచ్ గ్రాండ్గా వద్దు, మీరు డబ్బులు ఖర్చు పెట్టకండి, మీరు సింపుల్గా చేసుకోండి అని ఆయనే చెప్పారు. ఆయన అన్నాడు. నేను యాక్చువల్లీ నేను ఏమన్నానంటే సార్ గ్రాండ్గా చేస్తాను అంటే, సో డబ్బులు ఖర్చు పెట్టకు, ఎక్కువ గ్రాండ్ చేసుకోకు, టెన్షన్ పడకు, నువ్వు నేను వస్తా కదా నేను టీజర్కి, నేను చిన్నగా చేసినా కూడా నేను వస్తా అది ఇది అని చెప్పేసాను. హీ సో హంబుల్. నాగార్జున సార్ గురించి ఎవరికి అంటే ఆయన ఇంతవరకు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోస్ గురించి ఏం మాట్లాడినా నాగార్జున సార్ గురించి ఒక్కరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఆయన హీ సో క్లాసీ, సో క్లాసీ, కామ్ పర్సన్, కామ్, కోపం రాదు, కామ్గా ఉంటారు, హంబుల్గా ఉంటారు. చిన్నగా ఎవరైనా చిన్నోళ్ళుగా అనిపించినా కూడా వాళ్ళని పలకరిస్తారు, దగ్గర తీసుకుంటారు. సో అందుకే స్టిల్ ఈజ్ మన్మధుడు. అండ్ అందుకే అంత హ్యాపీ ఫేస్ ఉంటుంది ఆయన ఎప్పుడు స్టిల్ ఆ ఏజ్లో కూడా. ఆ ఏజ్లో కూడా ఆయన ఇంకా యంగ్గా ఉన్నారంటే ఆయన ఏది మనసుకు తీసుకోరు, ఏది తీసుకోరు, ఆయన వర్క్ ఆయన చేసుకుంటూ ఆయన ఉన్నంత వరకు హెల్ప్ చేసుకుంటూ అలా ఇలా వెళ్తున్నారు కాబట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆయన. అండ్ ఒకటి విన్నా, ఈ సీజన్లో పాత వాళ్ళు అందరినీ కొంతమంది తీసుకొచ్చి ఒక రోజు రెండు రోజులు ఉంచుతారని చెప్పి అట్లాంటి కాల్ ఏమైనా వచ్చిందా? నాకు రాలేదు. నేను ఎక్కడ దాని నేను ఇప్పుడు ఇది